ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాకు నచ్చట్లేదు, అది హిందువుల పార్టీ కాబట్టి దానికి ఓటేయి బాకండి అని అడగటం వేరు. భారతీయ జనతా పార్టీకి ఓటేయొద్దు అని అడిగితే తప్పులేదు, కానీ హిందువుల పార్టీ కాబట్టి ఓటేయొద్దు అంటే దాని వెనకాల ఖచ్చితంగా పెద్ద దుర్మార్గమైనటువంటి మాటే. రెండవది, అది అనైతికమే కాదు, ఓ రకంగా చట్టవిరుద్ధం అనడానికి లేదు కానీ ఒక దారుణమైనటువంటి పాయింటే. అయితే ఏకంగా వేరే మతస్థులైనటువంటి వాళ్ళు, సాధు సంతుల పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఓటే ఇవ్వకండి, వాళ్ళు సాధు సంతులకు విలువిస్తారు కాబట్టి వాళ్ళకి ఓటే ఇవ్వబాకండి అని పిలుపునిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఎక్కడయ్యా అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో జరుగుతున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్దల స్టేట్మెంట్లు ఇప్పుడు అంటే కాంగ్రెస్ నేషనల్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే శరద్ పవార్ వాళ్ళ పార్టీ వాళ్ళకు ఓటేయమని చెప్పి అడగటం తప్పులేదు, కానీ ఈ పదజాలం అసలు సమస్య. అజిత్ పవార్ ఫడ్నవీస్ और महायुती के साथ है, क्योंकि महायुती ऐसे संतों की सुरक्षा करने का काम कर रही है, उनको हिफाजत करने का काम कर रही है, उन पर कार्रवाई नहीं करवा रही है. तो जो भी इन महायुती के साथ है, जो भी मुसलमान, तो जाहिर बात है कि वो इनके वफादार है, वो मोहम्मद रसूलुल्लाह के वफादार नहीं है, वो मोहम्मद रसूलुल्लाह के गुलाम नहीं है. क्योंकि शिंदे सरकार और महायुति नबी के गुस्ताखों के साथ खड़ी है. अगर आप भी नबी के गुस्ताखों में शामिल होना चाहते हैं तो शिंदे अजीत पवार और महायुति और फडणवीस के साथ हो जाइए और मोहम्मद की गुलामी और मोहम्मद की वफादारी से निकल जाइए. हम आपके भी आपका भी विरोध करते हैं, ऐसे मुसलमानों का भी विरोध करते हैं जो शिंदे सरकार के साथ में इस वक्त खड़े हैं. क्योंकि जो भी साधु संतुल की గౌరవిస్తుంది కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దు అనేటటువంటి కాన్సెప్ట్, మరి ఇలాంటిది రెచ్చగొట్టుడు చర్యలు అవ్వవా, మత ఉద్రిక్తత సృష్టించడం అవ్వదా? ఇప్పుడు ముస్లిం మత పెద్దల్ని గౌరవిస్తున్నారు కాబట్టి దానికి ఓటేయొద్దు, క్రైస్తవ మత పెద్దల్ని గౌరవిస్తున్నారు కాబట్టి దానికి ఓటేయొద్దు అని ఎవరైనా చెప్తే ఊరుకుంటామా మనం? తప్పంటాం కదా. మరి ఇదేం పద్ధతి?